మొత్తం తీస్తే 2% డిఫరెన్స్ ఉంది. మేము 19% పై చెలుకు చేస్తే వాళ్ళు 15% పై చెలుకు చేస్తారు. ఇంకా మాట్లాడతావా సంక్షేమం గురించి నువ్వు? మేము సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం, జాబ్ క్రియేషన్ చేసాం, ఆడబిడ్డలకి మేము మంచి చేసాం, అన్నీ చేసామే మేము, నువ్వేం చేసావు మరి? ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి, మీరు ఇప్పుడు అంటున్నారు కదా అంటే ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే ఈ రకంగా ఎలా వస్తాయండి నంబర్స్, ఈ రకంగా ఎలా వస్తాయి అంటే లాస్ట్ టైం వాళ్ళకి 151 వచ్చినప్పుడే ఇది చరిత్ర అని చెప్పేసి అనుకున్నాం, ఇది చరిత్రలో ఇలాంటి రిజల్ట్ రాదనుకున్నారు అందరూ. నేను ఒక్క విషయం చెప్తానండి, ఇప్పుడు కనుక మీరే ఉన్నారు, ఒక హత్య చేసిన వాళ్ళను, హత్య చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళను, లేకపోతే రాష్ట్రంలో ఏదన్నా ఎక్కడన్నా ఒక ఇబ్బంది జరిగి ఏదన్నా అయితే మీరు అట్లా సపోర్ట్ చేసే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? మీ మనసు ఒప్పుకుంటుందా? మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకోదు. మరి మీరు ప్రజలు ఒకటే కదండి, ఎవరైనా సరే, మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఎవరైనా సరే, అరే 9వ తరగతి చదివేటు ఒక బాలుడు నా అక్కని వేధించద్దు అనేందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ బస్ తగలబెట్టేశారండి. మాట్లాడా జగన్మోహన్ రెడ్డి, తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ని, అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ని అకారణంగా చంపేసి, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం అయ్యో అనకుండా అదే అనంతబాబుని షబ్బాష్ అని చెప్పి భుజం మీద తట్టి తనతో పాటు తీసుకెళ్తే అప్రూవ్ చేస్తారా మీరు? మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చివాడిలాగా ముద్రించి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి అతని చావుకి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారా? అంతకన్నా ఎక్కువగా అండి, అమరావతి రైతులు, ఆడబిడ్డలు, భూములు ప్రజల కోసం ఇచ్చారు వాళ్ళు. అలాంటి ఆడబిడ్డల్ని పట్టుకొని పేటిఎం బ్యాచ్ అన్నారు, పేడ్ ఆర్టిస్టులు అన్నారు, ఆంటీ అంటే నేను నిజంగా చెప్తున్నాను, ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను, ఆంటీలు అన్నారు, ఇష్టారీతన వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారనేటువంటిది నేను చూశాను. అలాంటి మహిళల్ని, పోరాటం చేస్తున్నటువంటి మహిళల్ని పొత్తి కడుపుల్లో తన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి నడి రోడ్డు మీద వాళ్ళని ఏ రకంగా అవమానించారు మర్చిపోతారా ఏ మహిళలన్నా? రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ మద్యపాన నిషేధం చెయ్యకపోగా దొంగ మద్యం, స్పురియస్ మద్యాన్ని తీసుకొచ్చి నువ్వు ఇవాళ రోజున కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో 30,000 మంది చావుకి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారా? ఆ 30,000 కుటుంబాలు మర్చిపోతాయా? దాంతోపాటుగా ఈ 30,000 కుటుంబాలే కాదండి, ఇంకొక 2 లక్షల పైచిలకు మంది ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు ఈయన తెచ్చినటువంటి కల్తీ మద్యం వల్ల. మర్చిపోతారా ఇన్ని కుటుంబాలు? మా ప్రభుత్వ హయాంలో పిల్లలు చదువుకోవాలని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య పేరు మీద 4,900 మంది పైచిలకు మేము పిల్లలకి విదేశీ విద్య అందించి వాళ్ళని మంచి భవిష్యత్తు వాళ్ళకి మేము అందిస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేశాడు. ఏదో మొన్న ఎప్పుడో ఒక సంవత్సరం క్రితమో తీసుకొచ్చి అది కూడా మళ్ళీ జగనన్న విద్యాదీవెన, పెద్ద దేవుడు, మళ్ళీ దీవెనలు ఇస్తాడా? అంబేద్కర్ గారి కన్నా పెద్దవాడా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అండి నందుగారు, మీరు అంటున్నారు ఏమండి అసలు ఏమైంది అని, ఒకటి 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 ఇలా పైలప్ అవుతే ఏమవుతుందండి? ఒక్కసారి విస్ఫోటనం జరిగినప్పుడు పేలుతుంది కదా, ఇలానే ఉంటుంది. మనిషి యొక్క అహంకారం అనేటువంటిది మనిషి పతనానికి నాందండి. ఇప్పుడు నువ్వు ఒక అదే అసెంబ్లీలో, అంటే అసెంబ్లీ అనేటువంటిది మన అందరికీ కూడా చాలా 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 ఏమంటారు దేవాలయం లాంటిది, అలాంటి అసెంబ్లీలో నువ్వు సరే ఎవడో పనికి మాలినవాడు, నీ ఎమ్మెల్యేనే కానీ పనికి మాలినవాడు పిచ్చివాగుడు వాగుతుంటే కూర్చొని నవ్వుతున్నావు అంటేనే నీ మానసిక స్థితి అక్కడ అర్థం కావట్లేదా? దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో స్త్రీలని, సరే అది ప్రతిపక్ష నాయకుడి భార్య అని ఒకటే కాదండి, స్త్రీలని అవమానిస్తుంటే అక్కడ కూర్చొని ఒక సాడిస్టిక్ నవ్వు నవ్వుతున్నావు చూసావా? నిన్ను ప్రజలు వదిలేస్తారా? నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే దీస్ ఆర్ ది రీజన్స్. ఇవాళ నారా లోకేష్ గారు ఏం తప్పు చేశాడండి? వాళ్ళ నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు, వాళ్ళ తాతగారు పాలిటిక్స్లో ఉన్నాడు, తను ఎంతో ఉజ్వలమైనటువంటి ఒక భవిష్యత్తుని, తనకున్నటువంటి ఒక ఒక మంచి ఉద్యోగాన్ని, అంత అంటే స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి వ్యక్తి అంత మంచి ఉద్యోగాన్ని వదులుకొని నేను రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తానని వచ్చారు. వచ్చి ఐటీ మినిస్టర్గా హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి,
అలాంటి నారా లోకేష్ గారిని పట్టుకొని ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడారు. ఇవాళ ఎక్కడ పోయారు వాళ్ళందరూ? కనీసం వాళ్ళకి డిపాజిట్లని వచ్చే డౌట్ నాకు. అంటే ఎందుకంటున్నా అంటే, మనం ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకంటూ ఒక స్థాయిని మెయింటైన్ చేయాలండి. నేను ఇంకో విషయం చెప్తాను, ఇవాళ 161 162 ఈవెన్ 175 కూడా వచ్చినా తెలుగుదేశం పార్టీ అంతే వినమ్రంగా ఉంటుందండి, అంతే ఒదిగి ఉంటాం మేము. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడున్నా ఎక్కడ ఏ రకంగా ఉన్నా సరే మాలో అహంకారం రాదు, గర్వం రాదు. ఎందుకంటే మాకు ముందర ప్రజలే ఉంటారు. అధికారం ఉంటే సరే, అధికారం ఉంది కాబట్టి ప్రజలకు ఏ రకంగా మనం సహాయపడగలం, ఏ రకమైనటువంటి పథకాలని తీసుకురావాలి, ఇది చేస్తాం. అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఎంత మంచి చేయించగలం అని ఆలోచిస్తాం. అధికారం వచ్చినంత మాత్రాన విర్రవేగం వాళ్ళలాగా, అధికారం పోయినంత మాత్రాన